చలో విజయవాడను విరమించుకోవాలని ఉద్యోగ సంఘాలను కోరామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఉద్యోగ సంఘాల నిర్ణయం సానుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నామన్నారు. మార్చిలోపు బకాయిలు చెల్లిస్తామని, పూర్తిస్థాయి పీఆర్సీ ప్రకటిస్తామని తెలిపారు. ఒకవేళ పీఆర్సీ ఆలస్యమైతే ఐఆర్ గురించి ఆలోచిస్తామన్నారు. స్పెషల్ కౌంటర్ మాకు పెన్షన్ సంబంధించి ఇంతకుముందు తగ్గించిందని, రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించి అదో ఆ విషయం. మూడో వచ్చి ఇంతకుముందు మనం ఇచ్చిన టైం బౌండ్లో ఇచ్చిన శాలరీస్ గురించి, బకాయిల గురించి, ఇంకా 2004 కంటే ముందు ఉన్న ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ తాలూకా ఓపీఎస్ తోకాలు తీసుకురావడం అనేది అనే అంశాన్ని, సుమారు 10,000 మంది వరకు ఉన్న ఆ అంశాన్ని, ఈ అంశాల నుంచి వాళ్ళు ట్రాక్ చేయడం జరిగింది. ఆ నాలుగు అంశాల పట్ల చెప్పాము. ముఖ్యంగా ఏదైతే ఇంతకుముందు చెప్పిన విధంగానే మార్చి నెలలో ఏవేవైతే బకాయిలు అవన్నీ కూడా చెల్లింపులు చేస్తామని అంశాల వారికి ఇచ్చాము. వాటి మీద కట్టుకున్న ఇప్పటికే స్టార్ట్ చేశాము. అవి వచ్చిన 31st లోపల అవి క్లియర్ అవుతాయనే విషయాన్ని, లాస్ట్ టైం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం క్లియర్ అవుతున్న విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. స్పెషల్ కౌంటర్ ఏదైతే ఉందో రిటైర్డ్ ఎంప్లాయీ సంబంధించి దాని మీద పాజిటివ్గా డిస్కషన్ జరుగుతుంది, మరి త్వరలోనే దాని విషయాన్ని మీకు చెప్తామనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని ఇక ఐఆర్కి సంబంధించిన అంశాన్ని వచ్చి మా సంఘాలన్నీ కూడా అడిగాయి. ప్రభుత్వం విధాలుగా మా పాలసీ ఏంటంటే, ఏదైతే పీఆర్సీ కమిటీని మేము కాన్స్టిట్యూట్ చేస్తామో, టైం బౌండ్ పెట్టామో, ఆ టైం బౌండ్ ప్రకారం ఆ కార్యక్రమాన్ని చేసి పూర్తి స్థాయిలో పీఆర్సీని ప్రకటించాలనేది ప్రభుత్వం తాలూకు విధానంగా కూడా వాళ్ళందరికీ చెప్పి వాళ్ళు ఒప్పించడం జరిగింది. నాకైతే వాళ్ళు నిర్మించుకుంటామని అక్కడ చెప్పారు. నాకు తెలిసి వాళ్ళు రిక్వెస్ట్ చేశాము, మరి నిర్ణయం వారిది.